బలగం అనే ఈ హ్యాంగ్ ఓవర్ కానీ, బలగం అనే యొక్క ఒక అద్భుతమైన సక్సెస్ నుంచి అందు నుంచి బయటకు వచ్చేసినట్టేనా ఇంకా అందులో ఆస్వాదిస్తున్నాను. భయపడిపోయినా ముందు ఆ డైలమాను, ఆ డైలమా పోవడం మళ్ళీ రాజుగారు పిలిచి అలా కాదు. అంటే మీరు గమనించిన అంటే తేడా ఏంటి అసలు, అంటే ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి రెస్పాన్స్ కానీ ఇప్పుడు ఒక క్లాసిక్ ఫిలిం తెరకెక్కించిన దర్శకుడిగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెడియన్గా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నా దగ్గర నుంచి. సినిమా చూడడం ఒక సాంప్రదాయం, దీంతో మళ్ళీ జరగటం మీకు ఎలా అనిపించింది? హారన్ కొడుతున్నాం, ట్రాఫిక్ జామ్ అయింది, మా డ్రైవర్ని కొంచెం క్లియర్ చేయిపో అంటే సార్ మొత్తం లాక్ అయిపోయి మన సినిమా చూస్తున్నారు అన్నాడు. ఆ టైంలో ఏం చెప్పు ఒప్పించారు అసలు రాజుగారిని? కొంచెం లౌడ్గా చెప్తాను సార్, ఫ్లోలో కొన్ని బూతులు కూడా రావచ్చు. చాలా న్యాచురల్గా ఆ ఊరి జనాలనే తీసుకున్నాను, వాళ్ళ చేతనే అంత న్యాచురల్గా ఎలా చేయించగలిగారు అసలు? ఒక 28 ఇయర్స్ లేడీ ఉంటుంది, ఆమె ఒళ్ళో 4 సంవత్సరాల పాప ఉంది. ఈమె వింటూ 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 ఏడుస్తుంది, ఆ పాప అలా చూసి అమ్మ ఏడుస్తుంది, ఇట్లా కళ్ళు దొరికింది. ఆ షాట్ ఎక్కడ దొరుకుతుంది మనకి? మీరు డైరెక్షన్ చేస్తే ఈ సినిమాతోనే డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వద్దని ముందే డిసైడ్ అయ్యారా? ఇంత రిస్క్ తీసుకోవడానికి రీజన్ అంటే రిస్క్ అని అనిపించింది ఎప్పుడన్నా? థియేటర్ రిలీజ్ అయిద్దా, ఓటీటీ రిలీజ్ అయిద్దా, ఇంత కంటెంట్ ఎంతవరకు తీసుకుంటారు? పర్టికులర్గా సుకుమార్ గారు ఈ సినిమా చూసి నీ గురించి ప్రస్తావించి నీతో మాట్లాడారని తెలిసింది. ఏడుస్తానే ఉన్నారా మా ఇంట్లో వాళ్ళు? నేను ఏడుస్తున్నాను, మా వైఫ్ ఏడుస్తుంది, ఏంటరా నువ్వు ఏం చేసావు?